రాజాదిరాజ రాజమార్తాండ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం గారికి నమస్కారం నిజానికి తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మాణిక్యాలరావు గారు మరణించటం వల్ల కొంత విషాదంలో ఉండి నేను ఇవాళ ఏం వీడియో చేయకుండా కూర్చుందామని ఒక అభిప్రాయానికి వచ్చి ఉన్న సమయంలో మా రాజాది రాజ రాజమార్తాండ రఘురామకృష్ణరాజు గారి వీడియో చూడటం తటస్థించింది ఈ వీడియోలో ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆయనకి చాలా బాగుండి ఉండవచ్చు కానీ వ్యక్తం చేసిన అభిప్రాయాలలో హేతుబద్ధత ఉన్నదా కన్సిస్టెన్సీ ఉన్నదా అన్న అంశం మీద మాట్లాడటం బాగుంటుందన్న అభిప్రాయంతో ఈ వీడియో చేస్తున్నాను నిజానికి రఘురామకృష్ణరాజు గారు తన వీడియోలో రెఫరెండం గురించి ప్రస్తావించారు ఆయన రెఫరెండం గురించి ఆయనకే చాలా గందరగోళం ఉన్నట్లున్నది నిజానికి వైసీపీ ఎమ్మెల్యేలోనూ ప్రజల్లోనూ గందరగోళం సృష్టించడం అనే ఒక మీడియా గేమ్లో రఘురామకృష్ణం రాజు గారు ఇరుక్కున్నట్లుంది రెఫరెండం ప్రజల వద్దకు వెళ్ళి రెఫరెండమ్ తీసుకోవాలా లేక ఎమ్మెల్యేలు ఎంపీలలో రిఫరెండం తీసుకోవాలి ఆయన తన వీడియోలో రెండు భాగాలలో రెండు అంశాలు చెప్పారు ఒకసేమో ప్రజలు రిఫరెండంకి వెళ్ళి అమరావతి మీద నిర్ణయం చేయండి అన్నారు లేకపోతే ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేలు ఎంపీలలో రిఫరెండం చేయమని అన్నారు రానున్న సం పంచాయతీరాజ్ స్థానిక సంస్థల ఎన్నికలు ఎలాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రిఫరెండమే అవుతుంది మీరు కొంచెం వేచి చూస్తే ఆ రెఫరెండమ్లో కూడా ఏం తేలుతుందో మీ ప్రజాబలం ఏమిటో మీరు మీకు తెర వెనుక మిత్రులు తెర ముందు మిత్రులు తెర మీద మిమ్మల్ని ఆడించే మిత్రుల బలం ఏమిటో తెలిసిపోతుంది ఎందుకు రిఫరెండం గురించి పదే పదే ముచ్చటిస్తారు రాజుగారు అలాగే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కూడా రాజుగారు కోరారు సహా సమాన అంటే మామూలు పరిస్థితులు సాధారణ పరిస్థితుల్లో ఏ రాష్ట్రంలోనైనా ఈ కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నప్పుడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయటం సహజమే ఈ అంశం మీద మూడు రాజధానులు లేకపోతే రాజకీయ వికేంద్రీకరణ అధికార వికేంద్రీకరణ అంశంపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత ఇంకా అఖిలపక్ష సమావేశం అవసరమా అసలు అమరావతి రాజధానిగా నిర్ణయించేటప్పుడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారా అంశాన్ని ఎక్కడా ప్రస్తావించకుండానే తమ వీడియోని ఆయన ముగించినట్లు కనిపిస్తున్నది అలాగే అలాగే మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా కోపం ఉండవచ్చు ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజల ముఖ్యమంత్రి ఆయనకు కలలో కనిపించాడా అంటే ఆయన మతం గురించి మీరు ప్రస్తావిస్తున్నారా మీకు కళలోనూ ఇళ్లలోనూ దేవుడు కనిపించడేమో మరి ఎవరైనా కనిపిస్తారేమో మరి ఇంకేమైనా కనిపిస్తాయేమో మాకు తెలియదు కానీ మీకు కళలో కనిపించిన దేవుడు చెప్పాడు అంటే ఏమిటి మీ రిఫరెన్స్ ఏంటి వాట్ యూ వాంట్ టు కన్వే టు ది పీపుల్ అంటే ఆయన ఏదో వేరే మతం వాడు కాబట్టి ఆ దేవుడు చెప్పాడు కాబట్టి ఆయన ఇలా ఇలా మీరు మాట్లాడటం చాలా అభ్యంతరకరం రాజుగారు మీరు ఒక ఎంపీ ప్రజాప్రతినిధి ఆరేడు లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మీరు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు మీరు ఇలాంటి మాటలు మాట్లాడటం అది రాజుగారు రాజుగారి వెటకారానికి ప్రతీక అవుతుందే తప్ప మీ విజ్ఞతకు ప్రతీక కాదండి రఘురామకృష్ణరాజు గారు రాజాది రాజ రాజ మార్తాండ గారు దక్షిణాఫ్రికాలో బంధువులు చెబితే రాజధానిని నిర్ణయించే అంత అవివేక పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని మీరు భావిస్తున్నారా అలా భావిస్తే అది ఎవరి అవివేకము ప్రజలు గుర్తించగలరు అలాగే నేను పేర్లు చెప్పను నలభై నుంచి యాభై మంది ఎమ్మెల్యేలు మా పరిస్థితి కూడా ఇంతే మా పరిస్థితి అంటే మీ మీలాగా వాళ్ళు కూడా అసమ్మతి వర్గీయుల అంటే వైస్రాయ్ హోటల్లో మీరు ముప్పై మంది ఉన్నప్పుడే నూట ముప్పై మంది ఉన్నప్పుడు ఉన్నట్టు ప్రచారం చేసిన పచ్చ మీడియా ఇప్పుడు మీకు ప్రోత్సాహం ఇచ్చి నలభై నుంచి యాభై మంది ఉన్నారు ఏమున్నారు ఎక్కడ ఉన్నారు ఎవరు వారు అంటే మీరు పేర్లు చెప్పకుండా గందరగోళం ఎమ్మెల్యేల గందరగోళం సృష్టించడానికి ఇది నైంటీస్ కాదండి ఇది ట్వంటీ ట్వంటీ ప్రజలు చాలా చైతన్యవంతులయ్యారు అలాగే ఎమ్మెల్యేలు కూడా చాలా చైతన్యవంతులు ఇంతకుముందు అమాయకంగా ఉండేవారు కమ్యూనికేషన్ సరిగ్గా ఉండేది కాబట్టి మీడియా చెప్పిన కాకమ్మ కథలు మీలాంటి ఆషాఢభూతలనండి లేకపోతే మీలాంటి దళారీ నాయకులు చెప్పే మాటల్ని విశ్వసించి మనం ఏదో మిస్ అయిపోతున్నామని వయసు రాయ పరిగెత్తారు చూడండి అప్పట్లా లేరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అమాయకులు కారు ఎమ్మెల్యేలు కావాలనుకుంటే ఖచ్చితంగా ఎవరి మీద ఏమైనా తిరుగుబాటు చేస్తారు మీ మీద మీరు వైసీపీని విమర్శించగానే మీ మీద స్పందించిన వారందరూ ఏమి ఎలా ఎవరు స్పందించమని చెప్పనవసరం లేదండి వారే స్వయంగా స్పందించారు ఎలా స్పందించారో మీకు తెలుసు మీకు ప్రాణభయం ఉన్నదని మీకు భయం కూడా పట్టేసుకుంది మీకు ఎందుకు ప్రాణభయం ఉందో ఎలా ప్రాణభయం ఉందో మాకు తెలియదు అలాగే ఎమ్మెల్యేలని ఎంపీల్లోని బ్యాలెట్ పెట్టాలని కోరుకుంటూ కావాలని పెట్టి పెట్టుకున్నా కానీ మీ మీ ఒక్క ఓటు మీరు కూడా పొరపాటున అటే వేస్తారు మీ ఒక్క ఓటు ఏమైనా తేడా ఉంటుంది కానీ అందరూ అటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే ఉంటారు మీరు గుంటూరు కృష్ణా జిల్లా ఎమ్మెల్యేల మీద ఒత్తిడి పెంచాలని అనుకుంటున్నారు మీకు అమరావతి రాజధాని ఎక్కడికి పోవటం లేదు అమరావతి రైతులకు పూర్తి న్యాయం జరుగుతుంది వారికి కౌలు పెంచారు కౌలు చెల్లించే సంవత్సరాలు పెంచారు వారికి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తారు అభివృద్ధి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు పది పదిహేను సంవత్సరాల్లో వారికి కూడా మంచి ధర లభిస్తుంది అక్కడ రాజధాని ఎక్కడికి పోదు మీరు మూడు రాజధానులంతా మాత్రాన రాజధానులు అభివృద్ధి అయిపోతాయా కర్నూలులో జుడీషియల్ రాజధాని అనగానే జుడిషియల్ రాజధాని ఏర్పడుతుందా అంటే ఏర్పడిగా ఏమవుతుంది కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తున్నది ఈ ఖచ్చితంగా అక్కడ జ్యుడిషియల్ రాజధాని ఏర్పడుతుంది క్రమంగా అక్కడ న్యాయ వ్యవస్థకు అవసరమైన మౌలిక సౌకర్యాలు అభివృద్ధి అవుతాయి అక్కడ న్యాయ వ్యవస్థ ఏర్పడకుండా ఏమవుతుంది అలాగే లెజిస్లేటివ్ రాజధానిలో ఖచ్చితంగా లెజిస్లేటివ్ శాసనసభ్యుల సమావేశాలు కొన్ని అక్కడ కమిషనరేట్ ఆఫీసులు మరి కొన్ని హైకోర్టు బెంచ్ ఇలాంటివన్నీ ఉంటాయి మీరు ఎందుకన్న ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు మీరు గందరగోళ పడుతూ ప్రజలను గందరగోళ పరచాలనుకుంటున్నారా అంతా జంతర్మంతర్ చేసి అమరావతిలోనే కంటిన్యూ చేయాలి అని కోరుకుంటున్నారా అంటే రియల్ ఎస్టేట్ మాఫియా వారి మాటలు ప్రభుత్వాలు విని వారి ఊపి ఊ ఊపటానికి ఇది చంద్రబాబు ప్రభుత్వం కాదు మీలాంటి వారి బెదిరింపులకు లొంగిపోయే ప్రభుత్వం అస్సలే కాదు మీరు ఆ విషయాన్ని గుర్తించడం మంచిది రాజుగారు దక్షిణగా దక్షిణాఫ్రికా అది బాగానే వినిపించారు కానీ ఆంధ్రప్రదేశ్ మద్రాసు ప్రశ్నించి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ గురించి కథ మీకు తెలుసా మీరు పుట్టక ముందే జరిగి ఉంటుంది అవన్నీ అవన్నీ మీరు ఒకసారి చరిత్ర హిస్టారికల్ ఎవల్యూషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాలు తెలుగువారి ఉద్యమాలు ఇవన్నీ తెలియని వారు రాజకీయాల్లో ఉండటం వల్ల దురదృష్టమైన పరిస్థితి ఏర్పడుతున్నది మద్రాస్ ప్రెసిడెన్సీ విడిపోయినప్పుడే మనకు వికేంద్రీకరణ అనేది ఒక అలవాటు వికేంద్రీకరణ అనేది ఒక నిర్ణయానికి వచ్చారు కర్నూలుకు రాజధాని ఇస్తే గుంటూరులో హైకోర్టు శాఖ ఏర్పాటు చేశారు హైకోర్టు ఏర్పాటు చేశారు వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పాటు చేశారు ఈ చరిత్ర మీకు తెలియకోకుండా దక్షిణాఫ్రికా కదా ఎందుకని చెప్తారు మీరు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో చెప్పండి అలా చెప్తే మీకు మీ యొక్క విశ్వసనీయత పెరుగుతుంది మూడు రాజధానులు పెడితే అంతే సంగతులు మోసపూరితంగా పెడుతున్నారు ఇవన్నీ మీకు మీ ఇన్స్పిరేషన్ మీకు కూడా ఏమైనా రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్లు ఉన్నాయా రియల్ ఎస్టేట్ మాఫియా ప్రభావం మీ మీద ఉందో మాకు తెలియదు నిజానికి తెలియకుండా ఆరోపణలు చేయడం కూడా పొరపాటు అవుతుంది అలాగే మీరు విశాఖలో ఒక కులం డెవలప్ అవుతుందన్న భ్రమలో ఉంద ఉన్న అన్నారు విశాఖపట్నము ప్రధానంగా ఒక కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్ మాదిరిగాని అక్కడ ఏ ఒక్క కులం పెత్తనం కుదరదు అమరావతిలో ఒక కులం పెత్తనం కు ఉందనే ప్రజలు భయపడే అక్కడికి వెళ్ళటానికి రాజధాని వెళ్ళటానికి అన్ని ప్రాంతాల ప్రజలు భయపడుతున్నారు అది వైజాగ్లో కాస్మోపాలిటన్ అట్మాస్ఫియర్ ఉన్నది అక్కడ కేంద్రపాలిత కేంద్ర ప్రభుత్వానికి చెందిన అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి నేష నౌకాదళానికి చెందిన ఉన్నాయి అలాగే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి అందువల్ల అక్కడ ఒక మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉన్నారు ఒక కాస్మోపాలిటన్ అట్మాస్ఫియర్ ఉన్నది అక్కడ ఒక కులం పెత్తనం సాగుతుందని ఎలా అనుకుంటున్నారు అసలు అక్కడ కులం లేనే లేదు ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి కులం గురించి ప్రస్తావిస్తే అక్కడ మేబీ వన్ ఆర్ టూ పర్సెంట్ ఉంటారు వారికి సంబంధించిన వేరే కులం వాళ్ళు ఏమైనా ఉన్నారా అది తెలియదు వాళ్ళు బీసీ కులంలో వాళ్ళు కొంతమంది ఈ ఉన్నారు అని చెప్తుంటారు అలాగే ముఖ్యమంత్రి ద్వేషించే కులం వారు పద్దెనిమిది శాతం ఉన్నారంటే ఏ కులాన్ని ద్వేషిస్తారు ఆయనకి ఏమి కుల ద్వేషం లేదు ఆయనకి రాజకీయంగా తన పట్టు నిలుపుకోవడానికి అనేక సమీకరణలు చేస్తున్నారు కాబట్టి కుల ద్వేషం ఆయన లేదు నిజానికి అనేక కీలక పదవుల్లో కీలక పార్టీ హోదాల్లో మీరు ఎవరైతే చెబుతున్నారో వ్యతిరేకించే కులం అని వారు ఉన్నారు వారు అక్కడ పద్దెనిమిది శాతం లేరండి పద్దెనిమిది శాతం ఉన్నారని మీరు భ్రమపడుతున్నారు మీ డెమోగ్రాఫిక్ పిక్చర్ ఎవరిచ్చారో ఏ కులం వాళ్ళు కూడా పద్దెనిమిది శాతం ఉండే అవకాశం లేదు అక్కడ ఉంటే బీసీలు ఇక ఇతర కులాల వాళ్ళు అక్కడ ఉండి ఉండవచ్చు కానీ పద్దెనిమిది శాతం ఏ కులం వాళ్ళు లేరు మీకు ఆ పద్దెనిమిది శాతం పిక్చర్ ఎలా వచ్చిందో మాకు తెలియదు విశాఖపట్నం గురించి మీరు సరైన సమగ్రమైన అవగాహన చేసుకుని ఉంటే ఇటువంటి మాటలు మాట్లాడేవారు కాదు వేషించే కులం పద్దెనిమిది శాతం అక్కడ ఉండే అవకాశమే లేదు ఆయన ఏ కులాన్ని ద్వేషించడం లేదు నిజానికి మీరు మీరు కుల దృష్టితోటి చూసి రాజకీయాలను వైసీపీని ఒక కులము టీడీపీని ఇంకో కులము బీజేపీని మరో కులం అనేది రాజకీయ విశ్లేషకులు చేసే మాయ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాల ప్రకారం మీరు కూడా ప్రభావితం అవుతున్నారము మీకు కులమే ప్రధానత అయితే ఈ ఈ నర్సాపురంలో రాజులు ఇంతకాలం అధికారంలో ఎలా ఉంటారు ఇంతమంది ఎమ్మెల్యేలు ఎలా ఉంటారు ఎంపీలుగా ఎలా వచ్చి ఉంటారు ఖచ్చితంగా కులం ఒకటి ఒక చిన్న డైమెన్షన్ రాజకీయాల్లో కానీ కులం ఆధారంగా ఏ పార్టీ కూడా రాజకీయంగా మనుగడ సాగించలేదు ఒకవేళ మన అధికారంలోకి వచ్చినా ఎల్లకాలం ఉండలేదు ఎన్టీ రామారావు ఒక ఎన్టీ కమ్మకులం ఓట్లు వేస్తేనే ఆయన నెగ్గాడా అలాగే రాజశేఖర రెడ్డికి రెడ్లు ఓటు వేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా వైసీపీకి రెడ్లు మాత్రమే ఓటేసారా యాభై ఒక్క శాతం ఓట్లు లేరు కదా రెడ్లు మీరు ఎందుకు ఇలాంటి ఒక చర్చను హీనమైన స్థాయికి దిగజార్చాలని చూస్తున్నారు అంటే మిమ్మల్ని వ్యతిరేకించేవారు కూడా ఈ స్థాయికి దిగజారితే అప్పుడు వాళ్ళు ఆచర్చ చేస్తున్నారు కులం గురించి ఎత్తారు మమ్మల్ని బెదిరించారు నాకు ప్రాణభయం ఉన్నది ఇలాంటి మాటలు మాట్లాడటానికి ఇటువంటి చర్చ మీరు కార్పొరేట్ హెడ్ ఒక బాగా చదువుకున్నారని కూడా అనుకుంటాను మీరు ఎందుకు ఇలాగ వ్యవహరిస్తున్నారు మీ మీ విజ్ఞతను ఎందుకు ఉపయోగించట్లేదని నేను ప్రధానంగా ప్రశ్నిస్తాను రాజుల వద్ద భట్టరాజులు సేనాని మంత్రి ఉంటారు బాగా కథ బాగానే చెప్పారు కానీ రాజులకు బాగా తెలుసు భట్రాజులతో పోగడించుకోవడం ఉత్తిష్ట ఉత్తిష్ట అందుకని నేను ముందే రాజాది రాజ రాజ అనే దానితో దీన్ని వీడియో ప్రారంభించాను జగన్మోహన్ రెడ్డికి ఎవరి వద్ద ఏ సలహా తీసుకోవాలో బాగా తెలుసు మీరు ఇంతకుముందు విమర్శించినప్పుడు ఒక కోటరి నన్ను ఆయన దగ్గరికి రానివ్వట్లేదు ఆయన అడ్డుకుంటున్నారు ఇప్పుడు కోటలీనంతా మానేసి ఒక వ్యక్తిని కేంద్రీకరిస్తున్నారు అంటే మీకు ఒక స్థిరత్వం లేదనమాట మీకు ఏదో సమస్య ఉంది ఆ సమస్యను పరిష్కరించుకోండి జగన్మోహన్ రెడ్డి గారితో మీ మీ బియ్యంకుడు గారి ద్వారానో ఇంకొకరి ద్వారానో వెళ్ళి లేకపోతే మీ మిత్రుడు నాగార్జున ద్వారానో వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించుకోండి అంతేగాని ఈ పాట్ షాట్స్ వేయటం వల్ల మీకు ఏం ఉపయోగం కొడుతుందో రాజకీయంగా మీరు ఇంకా ఊబిలో దిగిపోతున్నారు మీరు మీరు మాట్లాడే దానిలో విజ్ఞత ఏమాత్రం లేదని మీకే మీరు కొంచెం సంయమనంతో ఆలోచిస్తే మీకే తెలుస్తుంది ఒక ఇంతకుముందు కోట నుంచి ఒక వ్యక్తికి వచ్చేసారు అని దీన్ని బట్టి మీ ఆలోచన ఎవరో మిమ్మల్ని వెంటాడుతున్నారు నీడలాగా పడుతున్నారు నాకు ప్రాణభయం ఉన్నది మీకు ప్రాణభయం దాదాపు రెండు మూడు నెలల నుంచి వివాదాల్లో ఉన్నారు అంత ముందు వివాదంలో ఉన్న నాలుగైదు నెలలుగా వారికి ఏం ప్రాణభయం అయిందండి వాడి పిల్లలకి ఏమైనా హాని జరిగిందా వారి కుటుంబ సభ్యులకి ఏమైనా హాని జరిగిందా వారిని ఎవరైనా బెదిరించారా ఏదో నా దిష్టిబొమ్మలు తగలబెట్టారు బొమ్మలు రాజకీయాల్లో తగలబెట్టడం అనేది ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నది దానికే ప్రాణభయం ఉంటే ఇంకా రాజకీయాల్లో ఉండలేం కదా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇవన్నీ తిట్లు పడతాయి దీవెళ్ళు వస్తాయి విమర్శలు వస్తాయి పాలతో పాలాభిషేకం చేస్తారు లేకపోతే చెప్పులతో కొడుతుంటే చెప్పులతో బొమ్మలు కొడతారు లేకపోతే దిష్టి బొమ్మలు తగలబెడతారు ఇవన్నీ రాజకీయాల్లో భాగం మనము సమాఖ్య ఆంధ్ర ఉద్యమం కోసం రోజు ఎన్నో దిష్టి బొమ్మలు తగలబెట్టేసేవారు అదే రాష్ట్రంలో గట్టి కొరత వచ్చే స్థాయిలో దిష్టి బొమ్మలు తగలబెట్టేశారు వాళ్ళందరికీ ప్రాణభయం ఉన్నదా నాయకులకి వారెవరు కేంద్ర రక్షణ కావాలి లేకపోతే కోరలేదు కదా ఈ అంశాన్ని మీరు గుర్తుంచుకోవడం మంచిది అనవసరమైన ఇష్యూస్లోకి ఇరికించుకోవటము కలు కెలుక్కుని తిట్టించుకోవటము ఇది సరైనది కాదు కాదు అలాగే ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తున్న వ్యక్తి అధికార సలహాదార ఎందుకు చెప్పండి మీ పేరు చెప్పరదా ఖచ్చితంగా ప్రజలకు కూడా తెలుస్తుంది మీరు ఏదో కోటరీ అని ఇప్పుడు ఒక సలహాదారాను లేకపోతే ఈ అధికార ఎవరో అందరికీ తెలుసు బ్యూరోక్రసీలు అందరికీ తెలుసు అంటే బ్యూరోక్రసీ ఖచ్చితంగా తెలుస్తుంది సీఎంఓ ఆఫీసులో గవ జగన్కి సలహా ఇచ్చేవారు ఉంటారు వారి కిందకి అన్ని ఫైళ్ళు వెళ్తాయి వాళ్ళు చూస్తారు వాళ్ళు అవసరమైన ముఖ్యమంత్రి దృష్టికి లేకపోతారు అవసరమైన వాటిని చెత్తపట్లో వేస్తారు ఇది మీకు మీకు బాగా తెలుసు కార్పొరేట్ హెడ్గా మీరు పనులు ఎలా చేయించుకోవాలి మీరు ఆఫీసులు ఎలా పని చేయించుకోవాలి రాజకీయ నాయకులతో మీరు రక్షణ మంత్రి కేంద్ర రక్షణ మంత్రితో స్వయంగా కలవగల సమర్థత ఉన్నవారు మీకు మీకు మాత్రం అవగాహన ఉంటుందని అందరం మేమందరం ఆశిస్తున్నాం సెక్యూరిటీ విషయంలో తల మీకు సెక్యూరిటీ అవసరం లేదనే విషయం అందరికీ తెలుసు మీరు ఇంకా ఏదో భ్రమ కల్పించుకుంటున్నారు నాకు సెక్యూరిటీ లేదు సెక్యూరిటీ లేదు దుష్టుల్ని దగ్గర పెట్టుకున్నవారు దుష్టులు ఎవరు దుష్టులు మీరు ముందున్న దుష్టుల్ని దగ్గర పెట్టుకున్నారంటారు లేకపోతే అధికారులు ఉన్నవాడే అని కూడా చెప్తారు మీరు మీకు అంటే మీ నోటికి అడ్డు అదుపు లేకుండా తయారవుతున్నారు కాబట్టి రోజు రోజుకి మీరు ఏదైనా చెప్తుంటారు అలాగే ఆంధ్రప్రదేశ్లో రైతులు ఆందోళన చేస్తున్నట్టు ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు ఒక ప్రచారం జరుగుతుంది మీడియాలో కూడా ప్రచారం జరుగుతుంది అందుకు అనేక దోహ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రైతులు ఎవ్వరూ ఆందోళన చెందులేదు ఆంధ్రప్రదేశ్లో అమరావతి ప్రాంతంలో కొద్ది గ్రామాల్లో కొద్దిమంది రైతులు ఆందోళన చెందుతున్నారు అందులో చాలామంది రైతులు ఇప్పటికే తమ భూములను అమ్ముకున్నారు భూముల కోసం ఇచ్చిన ఇళ్ల స్థలాల బాండ్లను కూడా అమ్ముకున్నారు వారు ఇప్పుడు ఆందోళన చేసేవారు రైతులు అనే అభిప్రాయంతో నేను ఏకీభవించట్లేదు మీరు రైతుల రైతుల ప్రయోజనాలను ఖచ్చితంగా ప్రభుత్వం రక్షిస్తుందని ఇంత ముందే చెప్పాము ఖచ్చితంగా రక్షిస్తుంది వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రియల్ ఎస్టేట్ డెవలపర్లు మాత్రమే ఆందోళన చెందాలి అలాగే సెక్షన్ ఆరు శివరామకృష్ణన్ కమిటీ ఏర్పాటు ఈ అంశాన్ని కూడా మీరు ప్రస్తావించారు చాలా మంచి అంశాన్ని ప్రస్తావించారు కాకపోతే ఇది నిజానికి సెల్ఫ్ గోల్ అండి చంద్రబాబు నాయుడు శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టు ఆధారంగా రాజధాని నిర్ణయించలేదు మీకు చదివి వినిపిస్తాను ఇది కమిటీ రిపోర్ట్ నా దగ్గర ఉన్నది కమిటీ సమరీ అండ్ కంక్లూజన్స్లో ఫస్ట్ సిక్స్ పాయింట్ వన్ రిగార్డింగ్ ద గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీ ది కమిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ క్రియేటింగ్ వన్ ఫర్ ఆంధ్రా ఎట్ దిస్ స్టేజ్ అంటే ఇప్పుడు పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని కట్టుకునే ఆలోచన చేయవద్దు అని సం ఫస్ట్ రికమెండేషన్ అండి శివరామకృష్ణ ఇది చెప్పకుండా ఏదో యాభై ఎనిమిది శాతం నలభై మూడు శాతం అని ఏదో ఏదో హరికథలు వినిపించడానికి ప్రయత్నిస్తున్నారు ప్రజలు తెలుసుకోలేరన్నా ప్రజలు తెలుసుకుంటారు అలాగే మీరు అమరావతి ఏ విధంగా రాజధానికి అనర్హమైన ప్రాంతమో అప్పట్లో చీఫ్ సెక్రటరీగా చేసిన ఐవిఆర్ ఐవైఆర్ కృష్ణారావు గారు రాసిన ఒక ఆర్టికల్ నుంచి నేను చదువుతాను వినండి ప్రకాశం బ్యారేజీ నుంచి వెళ్ళే వరద కన్నా పైనుంచి వచ్చే వరద ఎక్కువగా ఉన్నప్పుడు నీటి మట్టం పెరిగి లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడం సహజము ఈనాడు అదే జరిగే రాజధానిలో పల్లపు ప్రాంతాలు మునిగిపోయాయి అటువంటి ప్రాంతంలో రాజధాని పెట్టండి అని డెల్టా ప్రాంతానికి చెందారు మీరు నర్సాపురం ప్రాంతానికి చెందారు ముంపు బాధ ఏమిటో మీకు తెలుసు బాధ ఏమిటో తెలుసు దోమల బాధ ఏమిటో తెలుసు అయినా మీరు అక్కడే రాజధాని పెట్టండి అక్కడే రాజధాని పెట్టండి అంటే మీకు ఇంకేదో వెస్టర్ ఇంట్రెస్ట్ ఉండాలి తప్ప నిజానికి అది రాజధానికి ఏ విధంగా అర్హమైన ప్రాంతము అలాగే మీరు కార్పొరేట్ అధినేత కాబట్టి ఎస్ఎఫ్టీకి ఎంత నిర్మాణానికి ఎంత ఖర్చు పెట్టాలనే విషయం మీకు బాగా తెలుసు అంత ఎక్కువ మొత్తాన్ని ఖర్చు పెట్టడం అని ఎప్పుడైనా ప్రశ్నించారా అలాగే చంద్రబాబు నాయుడు అసలు శివరామకృష్ణన్ రిపోర్ట్ని కన్సిడరే చేయకపోతే ఆ విషయాన్ని ప్రస్తావించకుండా ఏదో కేంద్ర ప్రభుత్వం జోక్యంతో కేంద్ర ప్రభుత్వం కూడా అప్పుడు నిర్లిప్తంగా ఉండిపోయింది ఏ దురదృష్టవశాద్ చంద్రబాబు గారు మీరు తప్పు చేస్తున్నారని నిలబెట్టలేదు నిలబెట్టితే ఈ సమస్య కూడా వచ్చేది కాదు ఇక ఇంక ఇంకోసారి దీని గురించి మనం విపులంగా చర్చిస్తామండి మీకు రాజుగారు మీరు ఇటువంటి వీడియోలు చేయడం ద్వారా మీరు ఇంకా అన్పాపులర్ అవుతారనే విషయాన్ని గుర్తించండి మీరు ఎవరికి హీరో కారు మీరు ఇప్పుడు మీరు ఇంతకుముందు మీరు బట్టరాజులు అది ఇది అని చెప్పారు కదా అది మీరు పచ్చ మీడియాకి బట్టరాజులాగా మీరు తయారైపోయే ప్రమాదం ఉన్నది ఆ ప్రమాదం నుంచి మీరు తప్పుకోండి మీరు ఒక ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి అలాగే మీకు రాజకీయ భవిష్యత్తు కూడా ఉన్నదని భావిస్తే ఇటువంటి ఎవరి ఊపి ఊపిలోని ఇరుక్కుపోకండి మీరు ఇప్పుడు ఇలాగ ఊపిలో ఇరుక్కుపోవటం వల్ల రాజకీయంగా శాశ్వతంగా తెరమరుగైపోయే ప్రమాదం